హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు మనం బటర్ నాన్స్ని ఇంట్లో ఎలా తయారు చేయాలని నేర్చుకుందాం. అయితే మనకి రెస్టారెంట్లో ఎగ్ వేసి ఈస్ట్ వేసి చేస్తారు కదా, అలా కాకుండా ఇంట్లో దొరికే వాటితో ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా బటర్ నాన్స్ని ఎలా చేసుకోవాలి నేర్చుకుందాం. ముందుగా దాని ప్రాసెస్, అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండి, ఇక్కడ నేను 2 మనుషులు సరిపోని చేస్తున్నాను, 2 కప్పుల మైదా పిండి ఎగ్జాక్ట్గా ఆ కప్పుతో తీసుకున్నాను నేను. ఆ తర్వాత అందులోకి కావలసిన దగ్గరగా పెట్టుకున్నానండి. అందులోకి సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఆ తర్వాత షుగర్ 1/2 టేబుల్ స్పూన్, ఇది వంట సోడా చిటికెడు, ఆ తర్వాత మనం కేకుల్లో వేసే బేకింగ్ పౌడర్ అన్నమాట, ఇది 1 టేబుల్ స్పూన్. మనకి బేకింగ్ పౌడర్ను వంట సోడా 1.5 స్పూన్ రావాలి, మొత్తం బేకింగ్ పౌడర్ 1 స్పూన్. కరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్గా ఇదే కొలతలు ఫాలో అయితే మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత పెరుగు 1/2 కప్పు, అయితే ఇక్కడ నేను ఈస్ట్ అనేది యాడ్ చేయట్లేదండి, పెరుగుతో చేస్తున్నాను అందుకనే, ఎందుకంటే మనకి ఇంట్లో ఈజీగా చేసుకోవడం కోసం పెరుగు అవైలబుల్ ఉంటుంది కాబట్టి పెరుగు వేసాను 1/2 కప్పు పెరుగు. ఇవి మొత్తాన్ని ముందు పొడి పిండిలో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం రెస్టారెంట్లో వాటిల్లో హోటల్స్లో తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో చేసుకుంటే బెటర్, ఇది హై క్యాలరీ ఫుడ్ కదండి, మనం ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవడం బెటర్, అది బయట తినడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది అనమాట. అలా డ్రైగా ఉన్న దాంట్లో కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ, మైదా పిండి కదా ఊరికనే లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మనకి చూపిస్తున్నా చూడండి, వీడియోలో చూపిస్తున్నా, అట్లా మనకి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్లై చేసుకొని మొత్తం కలిపేసేయాలన్నమాట పూర్తిగా. చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి. అలానే మరీ జార్ చేసుకోకండి ఎందుకంటే చేసుకోవడం కష్టం అవుతుంది. అలా మెత్తగా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. అలా చాలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం 20 నిమిషాల నుంచి 1/2 గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తడి క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా మూత అయినా పర్వాలేదు, మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనకి చూసారా కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, చక్కగా పొంగి పిండి చక్కగా నానిపోయి ఉంది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, పైకి కింద మొత్తం పైనుంచి కింద కలిసేలాగా 1 నిమిషాపాటు కలిపేసుకొని ఆ తర్వాత నాన్ సైజ్ ఎంత సైజులో కావాలో అంత ఉండ తీసుకోవాలి. చపాతి పిండిలాగే 1 ఉండ తీసుకొని, అయితే ఇది కొంచెం పిండి ఎక్కువ అద్దుతూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇది చపాతీలాగా రాదండి, స్మూత్గా రావు అందుకని పిండిని ఎక్కువగా అద్దుతూ, లేదంటే అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట అందుకని పిండి ఎక్కువ అద్దుతూ. అచ్చం చపాతీలాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మన ఇష్టం చపాతీలాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత అలా చేసిన తర్వాత చిన్న గిన్నెలో ఫస్ట్ మనం చేసిందని అలా ఉంచేసేయాలి. ఒకేసారి చపాతీలాగా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత చేసుకోవచ్చు. ఇలా చేతితో తడి అంటిస్తూ ఉండాలన్నమాట, ఒకవైపు వాటర్ని అప్లై చేయాలన్నమాట, ఒకవైపు ఇలా పూర్తిగా అప్లై చేయాలి. అయితే అలానే నాన్స్ మరీ మందంగా రాకూడదు, మరీ పలచగా రాకూడదు, చూసారా ఆ విధంగా వీడియో చూపించిన విధంగా రావాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవి పొంగుతాయి కాబట్టి ఇంకొంచెం మందం వస్తాయి అన్నమాట, అందుకే మరీ మందం చేయకండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా మనం తడి చేసినకి వెళ్ళి బ్యాక్ అంటించాలన్నమాట పెనానికి. అయితే వీడియో తీస్తూ చేయడం వల్ల కొంచెం ముడతలు వచ్చినాయండి, ఒక చేత్తోనే వేసాను కదా అంటించాను కదా, కుదరలేదు అది. తర్వాత మనకి ఒకవైపు మొత్తం వేగిపోయి ఉంటుంది, తిప్పి చూసి తెలుస్తుంది మనకి, చూసారా ఆ విధంగా మనకు మొత్తం ఒకవైపు మొత్తం కాలిందనమాట. ఆ తర్వాత ఇంకొక పొయ్యి మీద మనం మామూలుగా పొయ్యి వెలిగించి ఉంచాలి, దాని మీద ఏం పెట్టొద్దు, జస్ట్ అలా మంట వెలిగించి ఉంచి దాని మీదకి ఇంకొక వైపు మనం కాలలేదు కదా దాన్ని బోర్లిచ్చి ఆ మంటని హైలో పెట్టుకొని ఆ 2వ వైపు మొత్తం చుట్టూతా కాలేలాగా కాల్చుకోవాలన్నమాట, లేకపోతే బొగ్గుల మీద కాల్చుతారు వాళ్ళు, మనం అలా చేయలేం కాబట్టి ఇంట్లో ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 1 సైడ్ ఏమో పెనం మీద కాల్చాము, 1 సైడు మంట మీద కాల్చుతున్నాం, చూసారా
ఎంత చక్కగా కాలిపోయిందో రెండు వైపులా. ఈ విధంగా కాల్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఒక ప్లేట్లో తీసుకొని వెన్నని కరిగించుకోవాలి. ఆ విధంగా జస్ట్ నెయ్యిలా కాకుండా జస్ట్ కరిగించుకోవాలన్నమాట. ఆ తర్వాత కరిగించిన వెన్నని నాన్స్ మీద, వేయించిన నాన్స్ మీద రెండు వైపులా పూర్తిగా అప్లై చేసేసుకోవాలి. చూసారా, రెండు వైపులా పూర్తిగా అప్లై చేసేసుకున్న తర్వాత కోవాలి. చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో. ఆ విధంగా రెండు వైపులా అప్లై చేసుకోవాలి. అంతే, ఒక సర్వింగ్ డిష్ తీసుకొని సర్వ్ చేసుకోవడం. అయితే రకరకాల షేప్లో చేసుకోవచ్చు. నేను ఇలా చేసిన వాటిని మళ్ళీ మధ్యలో కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసి నేను ఇక్కడ కాజు పన్నీర్ కర్రీతో సర్వ్ చేశానండి. ఈ కర్రీ ఎలా కావాలి ఎలా అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో ఈజీగా బటర్ నాన్స్ని ఇంట్లోనే చక్కగా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేయాలి నేర్చుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.